గణపతి చందా మోరియా, పండకు దగ్గర మోరియా, వచ్చ వినాయక మోరియా, తర్జాగ వసూళ్ళు వారెవా. సార్ సార్ సారు సారు వాళ్ళు ఏనంటున్నారు కదా. అరే చెప్పులు ఉన్నారా బాయ్, సార్ లోపల ఉన్నట్టే పిలు. సార్ సార్ సారు సారు పోయినా సార్, ఈ సార్ మాత్రం బాగా సతాయించిండ్రా. ఈసారి సతాయించేది లేదు, సతాయించిననుకో మన సంగతి చూపిద్దాం అన్నా. ఓ అన్నా, అరే అన్న అంటావు ఏంద్రా, ఆయన పాఠాలు చెప్పి బడి పంతులు తీరున్నా అన్న అంటావు. ఎవరు మేడం? గణేష్ ఏందా మేడం? రోజుకి ఎంతమంది వస్తారు ఇట్లా? మేడం మీ ఈ వాడల్లో మేడం, వేరే వాడల్లో తీయకండి, మీ ఈ వాడలో పెట్టుకుంటాను. మన గల్లి మన గణపతి, గంతే మేడం బస్. మన గల్లీలా, మన వినాయకుడు ఎక్కడ? పక్కనే మేడం. ఏ పక్క? అంటే ఈ పక్కనే కాదు మేడం, కొంచెం ఆ పక్క. ఇప్పుడు కనబడలేదే మేడం. ఈ పక్కనే మేడం, గిన్నె పెడతాను పక్కకే. ఆ పక్కన ఎవరింటి దగ్గర అబ్బా? మా ఇంటి దగ్గర మేడం. మీ ఇంటి దగ్గర అంటే? అదే మేడం, గణపతి మండపం పక్కనే మా ఇల్లు. సరే, గణపతి మండపం పక్కన మీ ఇల్లు, మీ ఇంటి పక్కన గణపతి మండపం, ఇక్కడ వరకు సరే. అవి రెండెక్కడ? అరే పోయిన సంవత్సరం వస్తే 1000 రూపాయలు ఇచ్చిన, ఈ సంవత్సరం రానన్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? వచ్చే సంవత్సరం రామన్నామా? రానంటే రానన్నారు. వచ్చే సంవత్సరం రాకుండా ఉండాలంటే మరి ఈ సంవత్సరం కూడా 1000 రూపాయలు రాయాలి. మరి ఏదో తెలివితేటలు నా దగ్గర వద్దమ్మా. అది కాదన్నా. అరే గురువును పట్టుకొని అన్న అయ్యా అనకండ్రా. వద్దు సార్, తీసుకోరా. రోజుకి 100 రూపాయలు చొప్పున 10 రోజులు ఇస్తేస్తా లేరా? 1000 రూపాయలు రోజుకి 100 రూపాయలు ఇచ్చాడు ఎందుకండి? అదేదో ఇప్పుడే 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా. నేను రోజు 100 రూపాయలు ఇస్తాను అన్నానా? అతను అంటున్నాడు కదా. అతను అంటే నేను అన్నట్టేనా? అమ్మా నువ్వు దేవతవా అమ్మా. అసలు వాళ్ళని కాదే, నిన్ను నిన్ను అనాలే సార్. మీరు అంటే మమ్మల్ని అనండి సార్, మా తల్లిని మా దేవతని ఏమనకండి సార్. మా పొడి మీద తల్లిని ఏమనకండి సార్. మా అవ్వ పోసవ్వ తల్లి. ఆ తల్లిని ఏమనకండి సార్. సార్ ఆ 100 కూడా వద్దు సార్. ఆ తల్లి చల్లగా ఉంటుంది సార్. సార్ దయ పుట్టినప్పుడు ఇంకో 1000 కలిపి 2000 ఇస్తుంది. పాపం వాళ్ళంతా గడం చెప్తాను, కొంచెం కూడా జాలనిపిస్తలేదా? నీకు దయ్యం పట్టిందే, వాళ్ళు నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారే, అంత ఫీల్ అవ్వకమ్మా. అయ్యో అయ్యో అయ్యో, దేవత లాంటి తల్లిని దయ్యం అంటున్నారా? అవును సార్ అవును సార్. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే ఆ దేవత లాంటి తల్లిని చంపినా చంపేస్తారా? పదండిరా పదండి, ఈ చంద ఇప్పుడు కాకపోతే ఇంకో 10 నిమిషాల తర్వాత తీసుకుందాం. అరే 10 నిమిషాలు కాకపోయినా 20 నిమిషాలు కాకపోతే అర్థం కదనే కద్దాం రా. ఆ తల్లి పసుపు కుంకుమలు కాపాడుకుందాం రా. పదండిరా ఆగండి ఆగండి బాబు ఆగండి. 1000 రూపాయలు కాదు, 2000 ఇస్తాను. పసుపు కుంకుమలు పచ్చగా ఉండాలని కోరుకునే మీరు బాధపడితే చూడలేను బాబు చూడలేను. ఇయ్యవే ఇయ్యి, ఆ పర్సులో 10000 రూపాయలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చాయి. దేవుడా, మొత్తానికి సెంటిమెంట్ తోటి ఆయింట్మెంట్ పూశారు కదర్రా. చక్కగా 1000 రూపాయలు ఏమన్నా పొడి అయిపోద్ది కదా సార్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది సార్, చక్కగా 1000 రూపాయలు ఇస్తే పోయేటోళ్ళం కదా సార్. మీ చేత 1000 రూపాయలు ఇయ్యరు సార్, లేదంటే పూటకో నాటకం ఎత్తాం, మీ పచ్చని సంసారంలో చిచ్చు పెడతాం. ఇగో ఈ 1000 తీసుకొని సావంట్రా. ఏవండి, పర్సులో 9000 ఉన్నాయి, ఇంకో 1000 రూపాయలు బీరువాల నుంచి తీసేయమంటారా? అద్దు తల్లి అద్దు, సార్ ఆల్రెడీ 1000 రూపాయలు ఇచ్చిండు, మీరు 9000 ఇయ్యండి తల్లి. అవునా, మా ఆయన దానకర్ణుడు, పెన్నెల్లాంటి మనసు, ఆయన మనసు పెన్నెలాగా కరిగిపోతుంది. ఇదిగో నాయన 9000. తల్లి మీరు భ్రమలో పడి పరిశీలిస్తున్నారు. పర్వాలేదు నాయన తీసుకెళ్ళు. ఏమే, నా పర్సు అలా, నా డ్రైవింగ్ లైసెన్సు, నా పాన్ కార్డే, మళ్ళీ అప్లై చేసుకోండి. గణపతి పప్ప మోరియా, 10000 చందా ఆగయా, చందా దందా మోరియా, చక్కగా ఉంది తాలియా. అరే ఎంత ఎదురా కలెక్షన్? అన్నా 30000 దాకా అయింది, 32000 దాకా అయింది. అరే ఇంకా బాగా కావాలి కారా, ఇల్లు మర్చిపోయినవే. అరే అది తుర్కోలేదు రా బాయ్,
అరే ఇత్తి అచ్చే మన కలెక్షన్ నిండుతాయి కాదే. అన్నా ఓ అన్నా కోనే మాది గణే చందాకి వచ్చినాయి. మీది భర్త లేడు ఇంట్లో? తోడో టైరో బేట మీరు అద్మికి బులారే. అజీ అజీ నేను చెప్పలే 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 क्या बोलो रे? हजार एक हजार चाहिए सिर्फ एक हजार सिर्फ सिर्फ नहीं एक हजार चाहिए. एक हजार रुपया? एक हजार बस. अरे भैया मेरे पास एक रुपया ही ले दू. चल रहा चल चल जाओ जाओ. కనీసం ఒక 500 ఇయ్యన్నమ్మా. అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏక రూపాయి లేదు అన్నా. మాకు ఏక రూపాయి అద్దనా 500 కావాలి. 500 ఎందుకు ఇవ్వాలి? కైకు దేనా రే? భగవానికి ఇవ్వాలి. నాకు తిననీకి మెతుకులు లేవు, భగవానికి ఎందుకు ఇవ్వాలి? తిననీకి మేము ఇస్తాం బియ్యం, భగవానికి 500 ఇవ్వండి మాకు. చల్ చల్ 500 లేవు, 5 రూపాయలు లేవు. ఇగో మీరు ఇవ్వలేదనుకో మీ గీత దగ్గరికి పోతాం. ఏం మాట్లాడుతున్నాయి? గీత కోన హాయ్ నిధి లవర్. ఏ అల్లా మేరకు క్యా కిరికిరే. అదే అదే ఆ భగవానికే 500 దే దే దే. ప్రేమగా 500 కేల్ కదా దుకాణం బంద్. మీకు చెప్పింది నాకు అర్థమైంది. 500 తీసుకోండి, అక్కడికి మాత్రం వెళ్ళకండి. అచ్చర పని అయిపోయిందిరా. చల్ 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 అదే లడు లడు ఏంట్రా ఆడు ఏరుగత్తాను అని చెప్పి ఓ బుక్ నాకు ఇచ్చిపోయింట్రా. అన్నా ఎవరు మీరు? అన్నలేడా? అన్నలేడు కానీ పని మీద బయటకు పోయిండు. ఏం కావాలి? వినాయక చంద్ర. వినాయక చంద్ర ఇప్పిస్తున్నారు కాడేమో, పైసలు ఇవ్వకపోయాడు. వీళ్ళకి ఎంత ఇచ్చడో ఏమో. సరే ఒకసారి ఫోన్ చేస్తాం. చాలు గాని ఇక్కడ ఇంటి దగ్గర వినాయక చంద కోసం వచ్చిండ్రు. చంద అయ్యద్దా? 11 రూపాయలు ఇచ్చి పంపించరాదు? 11 రూపాయల ఇజ్జత్ పోతుంది. ఊళ్ళో అందరు 500 రూపాయలు రాస్తారట. ఇదేమన్నా కూరగాయల బేరం అనుకుంటానా? తగ్గకు తగ్గకు అంటున్నావు. ఏమోపా నువ్వు ఎంత చెప్పినా అయినా సరే తీ, పోయి బతినాడతా. ఇదిగో 11 రూపాయలు. 11 రూపాయల మరి ఎంత ఇస్తారు? మినిమం 500 ఇవ్వాలమ్మా. 500 ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. ఆగు సార్. హలో హలో మళ్ళా పటేల్ మాట్లాడతానే. ఏ నీ పటేల్ ముఖంలో మానవాడా? ఇక్కడ చంద ఇంట లేరు, 11 రూపాయలు ఇస్తా అంటే ఏం ట్రై చేయాలి? ఇగో దాని రాసిద్దిరా. ఎప్పుడైనా చంద ఇచ్చిన ముఖమేనా? అరే గట్ట కాదే బుధరకి పొరాలను గట్లంటే. వాళ్ళు ఇంట లేరు, ఎంత ఇమ్మంటావు? ఇగో గట్ల కాదు కాని దానికి 5 రూపాయలు కలిపి 21 రూపాయలు పోయి 50 ఏం చేస్తాం ఇక? 21 సరే చెప్పి చూస్తా. ఇగో 21 మళ్ళీ 21 ఒకసారి చెప్తున్నావాడా? మామూలు చెప్పింది 500 మినిమం అని. హలో మళ్ళా పటేల్ మాట్లాడతారా? ఏ ఊకే పటేల్ పటేల్. వాళ్ళ ఇంట లేదు 21 అంటే. పటేల్ చెప్పినట్టు వింటారు అందరు. ఊళ్ళే 500 వెయ్యి అంటున్నారు. ఏందమ్మా గిదేనా అంటున్నారు ఇక్కడ? 10 రూపాయలు
ఇటు పక్కన చెప్పిన 20 రూపాయలు అయ్యి నీ దగ్గర కదా మొత్తం కలిపి 50 రూపాయలు అయిపోయి ఏం చేస్తావు సత్తమా అడక తినట్టే ఉన్నది ఆడ 10 20 30 అనుకుంటా సరే ఇత్తతి విస్నారి మొగడితోటి ఊళ్ళో ఇజ్జది ఓవట్టే అందరు 500 రూపాయలు రాసిస్తే నా మొగడు 21 రాయు అనబట్టే ఎట్లా నో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె పటాస్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మర్చిపోకుండ్రీ.